అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అందరికీ నమస్కారం అండి. సీఏ నక్కపల్లి మాట్లాడుతున్నాను. నిన్న ఎర్లీ అవర్స్ అంటే మార్నింగ్ 4 o'clock ఆ టైంలో అండి, విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు 5 members వరకు వచ్చి టోల్ ప్లాజా దగ్గర అక్రమంగా వెళ్తున్నటువంటి పశువులు రవాణాని ఆపటం కోసమని ఒక 5 members వచ్చారండి. వచ్చి టోల్ ప్లాజా దగ్గర నైట్ అరౌండ్ 1 o'clock ఆ టైంలో విశాఖపట్నం నుండి తునివైపు వెళ్తున్నటువంటి వెహికల్ని అక్కడ వాళ్ళు ఆపటం జరిగింది. ఆపినప్పుడు కన్సర్న్డ్ ఆ టైంలో వాళ్ళని కొచిన్ చేసి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకుండా అదే దగ్గరలో ఉన్నటువంటి జావరం గ్రామానికి చెందినటువంటి నగేష్ మరియు కొంతమంది వ్యక్తులు అక్కడికి చేరుకొని ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పదిలం ప్రతాప్ మరియు ఆయన యొక్క స్నేహితులు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వ్యక్తులని అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇటుకబెడ్డలతోని మరి అదేవిధంగా చేతులతోని వాళ్ళని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆ గాయపరిచిన దాని మీద ఆయనకి హాస్పిటల్కి జాయిన్ చేసి ఎమ్మెల్సీ చేయించి దానికి అనుకూలంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు ఏంటనేది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అండి. ఒక పేరైతే చెప్పారు, ఇంకా కొంతమంది పేర్లు తెలియవలసి ఉంది. తెలిసిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకుని ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటాం. అది నిన్నను అరౌండ్ 11 o'clock ఆ టైంలో అండి, ఒక కంటైనర్ వెహికల్ ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్తుందండి. వెళ్తున్నటువంటి వెహికల్ని మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మీడియట్స్తో పాటు అక్కడికి చేరుకొని ఆ మీడియట్ సమక్షంలో వాటిని సీజ్ చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత అది కేసు నమోదు చేయటం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మనం సంబంధిత గోశాలలకి యానిమల్ హస్బెండరీ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ప్రాపర్ ప్రొవిజన్స్లో జెన్యూనిటీ వెరిఫై చేసి చెక్ చేసి అక్కడికి అంటే మనం ఒక 4-5 గోశాలను అడగడం జరిగిందండి. వాళ్ళు ఎవరు కూడా మోర్ దెన్ 50 ఉన్నవే, అవైలబిలిటీ లేదు, మా దగ్గర ప్లేస్ లేదని చెప్పడం వల్ల టైం కూడా అధికం కావటం వల్ల లోపల ఉండేటువంటి గోవులకి రక్షించే బాధ్యత కింద ఒక ఆరిలోకి కానీ పెందుర్తికి కానీ పినగాడికి కానీ ఒక 3-4 గోశాలకు మేము వెంకోసిపాలెం సంప్రదిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి స్థలం లేదని తెలియపరచడంతో మేము దానికి టైం అవుతుంది కనుక కొత్త వలస గోశాలకి అక్కడ తరలించడం జరిగింది. ఆ టైంలో కళ్యాణి గారు ఆడ కూర్చొని లోకల్ సీఏ గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె కూడా దాన్ని రిజెక్ట్ చేశారు. గోశాల అనేది మేము అక్కడ యానిమల్ హస్బెండరీ వాళ్ళతో కన్సల్ట్ చేసి మేము పంపించామండి. అయితే అక్కడ దించడంగా ఏమి చేయలేదు. తర్వాత అక్కడికి కూడా వెహికల్ వెళ్ళిన తర్వాత తదుపరి ఎక్కడైతే బెటర్గా ఉంటుంది ఈ గోవులకి సంబంధించి కనుక్కొని శ్రీకాకుళం జిల్లా బారువాకి తరలించడం జరిగిందండి. అంతేగాని దీనికి సంబంధించి యాజ్ పర్ ప్రొసీడింగ్స్, యాజ్ పర్ ప్రొవిజన్స్ సీనియర్ ఆఫీసర్స్ అందరితో సంప్రదించే తగ్గ చర్య అనేది తీసుకోవడం జరిగింది. గోవులు పశువులు అక్రమ రవాణా మీద మీరు ఎటువంటి నిఘా ఉంటుంది? దీనికి సంబంధించి ఆల్రెడీ గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారితో సంప్రదించడం, మాట్లాడటం, మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి. ఫ్యూచర్లో వితిన్ షార్ట్ పీరియడ్ అతి తక్కువ టైంలోనే కూర్చొని దీని మీద ఒక ఎన్ఫోర్స్మెంట్ టీమ్ కానీ అదేవిధంగా మన యొక్క చెక్ పోస్టుల దగ్గర ఒక ప్రాపర్ చెక్ పోస్ట్ని 24/7 రన్ అయ్యేటట్టు ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయండి. అది త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా మేము చర్యలు తీసుకుంటాం. మేము అయితే మాకు ఇక్కడ వేంపాడు హైవే మీద గోవులు అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందిందండి. అయితే టైమింగ్తో సహా వెహికల్ నెంబర్తో సహా మాకు సమాచారం ఉందండి. అయితే సమాచారం ప్రకారం ఆ టైమింగ్ అక్కడ వెహికల్ బయలుదేరిన టైంను బట్టి మేము 1 గంటకి ఇక్కడ చేరుకోవడం జరిగిందండి టోల్ ప్లాజా దగ్గరికి. అయితే మేము 1 గంటకి వెహికల్ని అడ్డుకొని ఈ గో అక్రమ దారుల యొక్క వాహనాన్ని అడ్డుకొని మేమైతే వెంటనే పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు స్పందించకపోతే ఇక్కడ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తామంటే అక్కడ కంప్లైంట్ తీసుకోలేదు. అలాగే మేము వస్తామని చెప్పారు. వస్తామని చెప్పిన తర్వాత మేము టోల్ ప్లాజా దగ్గర తిరిగి వెళ్ళిపోయాం. వెహికల్ దగ్గర 1 గంట నుంచి ఇంచుమించుగా 4 గంటల వరకు వెయిట్ చేసాం. అయితే
పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు రాలేదు. అయితే మరి ఈ యొక్క గోవు అక్రమ రవాణాకి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఒక 30-40 మంది ఉంటారండి, ఒక్కసారిగా వచ్చి మాపై దాడి చేసి ఆ యొక్క వెహికల్ని తీసుకుపోవడం జరిగిందండి. అలాగే మా సభ్యుల యొక్క ఫోన్లు, అలాగే ఛార్జర్లు, ఇంకా వాహనాల్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు తీసుకెళ్ళిపోవడం జరిగిందండి. అయితే దీని మీద మేము ఒకటే అడుగుతున్నామండి, ఆ యొక్క మా మీద దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరంగా శిక్షించాలని, అలాగే మేము అడ్డుకున్న ఈ గోవుల యొక్క అక్రమ వాహనాలని వీళ్ళు పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.